హాయ్ వ్యూయర్స్, ఉదయనిధి స్టాలిన్ మన తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ గారి అబ్బాయి, తర్వాత సినీ నటుడు, ఇప్పుడు మంత్రివర్గంలో అంటే అక్కడ తమిళనాడు మంత్రివర్గంలో కూడా మినిస్టర్గా పనిచేస్తున్నాడు. సో ఉదయనిధి స్టాలిన్ అనే అతను సనాతన ధర్మం గురించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం మనందరం చూసాం. ఆ వ్యాఖ్యలు కూడా ఆయన చేసిన సందర్భం ఎప్పుడు అంటే శనివారం రోజు మన ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ వీళ్ళంతా కలిపి సనాతన ధర్మ నిర్మూలన అనే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఉదయనిధి స్టాలిన్ ఈ సనాతన ధర్మం గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయటం, అవి అంతా కూడా ఇప్పుడు దేశమంతా కూడా బాగా సర్క్యులేట్ అవ్వటం, అన్ని రకాల పార్టీల వారు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఆ స్టాలిన్ ప్రభుత్వం అనేది ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్కి ఆపోజిట్గా ఒక ఇండియా అనే గ్రూప్ను కూడా వాళ్ళు స్థాపించడం జరిగింది. అంటే ఎన్డీఏ గవర్నమెంట్కి సంబంధించి ఆపోజిట్ పార్టీస్ అన్నీ కూడా ఇండియా అనే ఒక కూటమిలాగా ఏర్పడ్డాయి. ఆ కూటమిలో భాగంగానే ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం కూడా అందులో భాగమై ఉంది. సో ఇప్పుడు ఈ రకమైన వ్యాఖ్యలు అనేది ఇప్పుడు ఇండియా కూటమికి ఆపాదిస్తున్నారా అని చెప్పి ఉద్దేశంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు కూడా అంటే ఎవరైతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు, తర్వాత శివసేన కూడా ఉంది, మన ఉద్ధవ్ ఠాక్రే ఉన్న శివసేన కూడా ఉంది, ఇట్లా ఒక్కొక్కళ్ళు కాంగ్రెస్ కూడా ఇప్పుడు మేము ఇలాంటి వాటికి మేము వ్యతిరేకం అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఏదైతే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చేశాడో ఆయన చేయటం కూడా ఎలా ఆరోపించారంటే మనకి మామూలుగా ఈ సనాతన ధర్మం అనేది ఒక దోమ లాంటిది. ఇప్పుడు దోమ వల్ల మనకి డెంగ్యూ, టైఫాయిడ్, తర్వాత మలేరియా ఇలాంటి వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. ఆ వ్యాధుల్ని మనం వ్యతిరేకించకూడదు, నిర్మూలించాలి. అలాగనే సనాతన ధర్మం కూడా మనం వ్యతిరేకించకూడదు, నిర్మూలించాలి అని చెప్పడం ఇప్పుడు దేశమంతా కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది అనుకోవచ్చు. సో ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా ఉదయనిధి స్టాలిన్కి తగదు అని చెప్పి చాలామంది వాళ్ళ అభ్యంతరాలని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే తను ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయ్యి తర్వాత రాజకీయాల్లో కూడా ఒక మంత్రివర్గంలో ఉండి ఈ రకమైన కులాలు మతాలు అనే వాటి గురించి ఇవాళ ఆయన వ్యాఖ్యలు చేయటం, రాజకీయం చేయటం అనేది నిజంగా ఇప్పుడు రాబోయే తరాలకు కూడా రాజకీయాలంటే ఒక రకమైన అసహ్యకరమైన భావం కలిగేలాగా ప్రవర్తించారు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం మూలాలు అంటే మనం చూసుకుంటే అసలు మన ఇండియా కావచ్చు లేకపోతే ప్రపంచంలో ఇప్పుడు చాలామంది కూడా మనం ఏదైతే సనాతన ధర్మం మూలాల నుంచి వచ్చిన వాటినే అవలంబిస్తున్నారు, ఆచరిస్తున్నారు. మరి అలాంటి సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అంటే నిర్మూలించడం అంటే వాళ్ళ ఏదైతే మన చేతితో మనం అన్నం తింటున్నామో మన చేతిని మనం నరుక్కున్నట్టే అవుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని దేశాలు మనకి ఉన్నా కానీ ప్రపంచంలో చాలా వరకు కూడా మన సనాతన ధర్మం అయినదే పురాతనమైనది, తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అవలంబించాల్సింది, ఆచరించాల్సింది అని చెప్పి చాలామంది చెప్పడం చూసాం మనం. అంటే మన హిందూయిజానికి సంబంధించి చాలామంది మనది ఒక మతంలాగా చూస్తారు, కానీ హిందూయిజం అనేది అది ఒక మతం కాదు, అది జీవన శైలిలో ఒక భాగం అని చెప్పి ఇట్లా మనమే కాదు చాలా దేశాల వారు దాని మీద అధ్యయనం చేసి చెప్పడం జరిగింది. ఒక జాతిని ఉద్దేశించి తప్పు మాట్లాడాడు కాబట్టి దాన్ని సవరించుకొని ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలికితే నిజంగా అన్ని రకాల ప్రజలు కూడా మళ్ళీ ఇది ఎక్కడికో పోకుండా ఆగింది అనే ఉద్దేశంతో వాళ్ళు అందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని రాజకీయం చేయకుండా మతాలని గౌరవించుకుంటూ మనం అందరినీ కలుపుకొని పోయే పద్ధతి ఉంటే చాలా బాగుంటుంది. నేను ఎవరిని దురుద్దేశపూర్వకంగా ఇక్కడ నేను విమర్శించట్లేదు, దయచేసి అందరూ అర్థం చేసుకుంటాను భావిస్తూ సెలవు.